Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు బస్సు యాత్ర, చిన్నబాబు పాదయాత్ర. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అధికారం చేపట్టడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. అయితే ఇప్పటికే ఒకవేళ టీడీపీ నెగితే చంద్రబాబు నాయుడే సీఎం అనే విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. చంద్రబాబును చూపించే టీడీపీ ఎన్నికలకు వెళ్లనుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికారం చేపట్టడం అంత ఈజీ కాదు. 2019 సాధారణ ఎన్నిక తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ టీడీపీ భంగపాటు తప్పడం లేదు. డిపాజిట్ దక్కితే గొప్ప అనే పరిస్థితి ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో అధికారం చేజిక్కించుకోవడం మాటలే. ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత అయినా పెరగాలి, లేదా టీడీపీ నేతలు శ్రమకు మించి కష్టపడాల్సి ఉంటుంది. అలాగే అప్పటి పొత్తులపైన ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే ఎలాంటి పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకునే రాజకీయ చాణక్యం చంద్రబాబు సొంతం. ఎన్నోసార్లు సమస్యలను అవకాశాలుగా మలుచుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ చిన్న అవకాశాన్ని వదలకూడదనుకుంటున్నారు చంద్రబాబు. ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, దానికి తోడు ప్రజల్లో సింపతి పెరిగేలా చేయడం, ఇలా పలు రకాల వ్యూహాలతో చంద్రబాబు ముందుకు వెళుతున్నారు. అక్కడక్కడా కొన్ని పరిస్థితులు కూడా ఆయనకు కాస్త అనుకూలంగా కలిసి వస్తున్నాయి. అందుకే 2024 ఎన్నికలను టార్గెట్ చేయడానికి ఇదే సరైన సమయమని చంద్రబాబు భావిస్తున్నారు. యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు. ఏపీలో టీడీపీ మళ్లీ పుంజుకోవాలంటే ప్రజల్లోకి వెళ్లాలని ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రజాక్షేత్రంలోనే తాడో పేడో తేల్చుకుంటామని ఆ సమయంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణను రూపొందించినట్లు తెలుగు తమ్ముళ్లలో చర్చ జరుగుతోంది. తాను ఒక్కడనే కాదు, ఇటు లోకేష్ భవిష్యత్తు పైన వ్యూహాలు రచిస్తున్నారు. కాబోయే సీఎం చంద్రబాబే అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లినా అధికారం వచ్చిన తరువాత మొత్తం పగ్గాలు లోకేష్కు అప్పచెప్పే అవకాశాలు లేకపోలేదు. అది జరగాలంటే లోకేష్ ముందు ప్రజాక్షేత్రంలో నిలిచి గెలవాల్సి ఉంది. అన్నింటినీ బేరేజ్ వేసుకుంటూ వచ్చే ఏడాది జనవరి నుంచి అటు చంద్రబాబు ఇటు లోకేష్ జిల్లాలలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జరిగిన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు చంద్రబాబు బస్సు యాత్ర, లోకేష్ పాదయాత్ర చేస్తారని చర్చ నడుస్తోంది. ఈ యాత్రల ద్వారా వైసీపీ సర్కార్ వైఫల్యాలను వీరిద్దరూ ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. అయితే వయసరీత్యా చంద్రబాబు పాదయాత్ర చేస్తే అనారోగ్యం బారిన పడాల్సి ఉంటుందని, అందుకే పాదయాత్రను చిన్నబాబుకు అప్పగించారని తెలుస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఏపీలోని 175 నియోజకవర్గాలకు కనీసం 100 నియోజకవర్గాలలో 2 ఏళ్లు ముందుగానే అభ్యర్థులకు టికెట్ గ్యారంటీ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావిస్తోందట. మరోవైపు మేనత్త భువనేశ్వరిని వైసీపీ నేతలు అవమానిస్తే కనీసం జూనియర్ వార్నింగ్ ఇవ్వలేదన్న అంశంపైన టీడీపీ పాలిట్ బ్యూరో చర్చించినట్లు సమాచారం. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాల అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో వెక్కివెక్కి ఏడ్చిన అంశం కూడా చర్చించినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.